శ్రీమాత్రే నమః జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2023 జూన్ నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి చాలా సున్నితమైనటువంటి అదృష్టవంతమైనటువంటి రాశి. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్మెంటు సూర్యభగవానుడికి. అందువలన కుటుంబ స్థానాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా ఒక మంచి సంస్థల ఉద్యోగం కానీ రావడం వల్ల కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు మీకు అనుకూలంగా రావడం, ఏదో ఒక ఆర్థిక సహకారం మీ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వస్తుంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ మీకు అన్ని విధాలా సహకరిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వ్యక్తిగత హుందాతనంతో మీ యొక్క సామర్థ్యంతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకుల సహకారం కంప్లీట్గా లభిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఒక విధంగా ఈ రాశి వారికి ఈ నెల 15వ తారీఖు వరకు కూడా మంచి ధనయోగం ఏర్పడడం, వ్యక్తిగత గౌరవం పెరగడం, చాలా ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. చాలా కాలంగా ఆగిపోయి ఉన్నటువంటి ప్రభుత్వ పనులు కానీ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ కంప్లీట్గా ఈ నెలలో మీ యొక్క ప్రయత్నపూర్వకంగా ఫలించే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు కూడా మీరు ఈ నెలలో వినే అవకాశం ఉంది. అది ఏ ప్రయత్నం చేస్తే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీరు వింటారు. జూన్ 15 తర్వాత రవి 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా ధనాధిపతి వ్యయస్థానం, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఖర్చులు కొంత అధికంగా ఉండడం, ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు చెల్లించడం, మీ యొక్క సంతానం కొరకు కానీ తండ్రి గారి కొరకు కానీ కొద్దిగా ధన వ్యయం చేయడం, అనారోగ్య కారణాల వల్ల అవ్వచ్చు, మీ కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లంలు కావచ్చు, వైద్యుల్ని సంప్రదించడం కానీ, అలాగే మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ సందర్శించడం, కొద్దిగా దానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా రవి ప్రభావం ఉంటే మరి రాశి అందే శుక్రుడు ఉన్నాడు. చతుర్థ లాభాధిపతిగా శుక్రుడు రాశి అందు ఉండడం వల్ల ఒక విధంగా స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత హోదా ప్రతిష్ట పెరుగుతుంది, ఆరోగ్యవంతంగా ఆనందంగా కనబడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాంబినేషను ఒక విధంగా ఈ లగ్నానికి ఈ రాశికి యోగ కారకుడు అయినటువంటి కుజుడు రాశిలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా వీళ్ళ ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటుంది, ఎటువంటి పనినా చేయగలమన్నటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతి రాశి అందు ఉండడం వల్ల వ్యక్తిగత సామర్థ్యంతో ఎవరి సహకారం లేకుండా మీకు మీ ప్రయత్నంతోనే మీరు కోరుకున్న పదవి కానీ పని కానీ ఉద్యోగం కానీ ఖచ్చితంగా సాధిస్తుంటారు. సో ఈ విధంగా కుజుడు అలాగే శుక్రుడు ఇదే రాశిలో కలిసి ఉండడం వల్ల ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నూతనంగా టీవీ అవకాశాల కోసం కానీ సినిమా అవకాశాల కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ కాంబినేషను ఈ నెలంతా కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. స్త్రీల విషయంలో ఇది చాలా ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎవరికన్నా ఒకటే కానీ మరి చంద్రుడు స్త్రీ రాశి కాబట్టి శుక్రుడు ఆ రాశిలో ఉండడం వల్ల స్త్రీలకి చాలా అనుకూలంగా రావడం జరుగుతుంది. ఇక మిగతా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మరి లాభాధిపతి రాశి అందు ఉండడం, అలాగే మరి చతుర్థాధిపతి కూడా అవ్వడం వల్ల నూతన వాహన యోగం కానీ కొత్తగా మీ యొక్క ప్రతిష్ట పెంచుకునే నిమిత్తం ఖరీదైనటువంటి వస్త్రాలు, స్త్రీలైతే బంగారు ఆభరణాలు, ఏదైనా మొత్తం మీద మీ హోదా పెరుగుతుంది. చాలా విలాసంగా ఆనందంగా హ్యాపీగా జీవితాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుజుడు శుక్రుడు కలిసి ఉండడం వల్ల జాతకునికి ఒక కొత్త కొత్త ఆలోచనలు రావడం, కలవాలనుకున్నటువంటి మిత్రులను కలుసుకోవడం, చాలా కాలంగా మీ యొక్క మనసులో ఏదైనా కోరికలు ఉంటాయి, ఏదైనా సరదాగా మీకు ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్దామని కానీ లేదంటే ఇంకో విధంగా ఏదైనా
వినోద కార్యక్రమాలు, విందు కార్యక్రమాలు, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం అవ్వచ్చు, లేదంటే యాత్రాస్థలాలు, లేదంటే ఇంక విహార కేంద్రాలు ఇలాంటివి దర్శించి అక్కడ హ్యాపీగా సంతోషంగా మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కలిసి చాలా ఆనందంగా ఒక హానీమూన్లా గడిపే అవకాశం ఉంది ఈ నెలంతా ఈ రాశి వారికి. ఇక దశమస్థానంలో ఉన్నటువంటి రాహువు ప్లస్ గురువు కలిసి ఉండడం అన్నది వృత్తిలో ఇతరుల యొక్క ఒత్తిడి వల్ల ఏదైనా మీ చేత చేయకూడని పనులు చేయించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, కీలకమైన పదంలో ఉన్నా, ఇతరుల యొక్క ప్రలోభాలకు లొంగకుండా మీ మనస్సాక్షి ప్రకారమే ఉద్యోగం చేసుకుంటే మంచిది తప్ప మొగమాటం వల్ల కానీ ఇతరుల యొక్క ఒత్తిడి వల్ల కానీ వృత్తిలో ఏ విధంగా చిన్న పొరపాటు చేసినా అది పెద్ద పొరపాటుగా మారి మీ యొక్క జీవితానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దీనికి ఇంకో కారణం ఏంటంటే అష్టమ స్థానంలో శని సంచారం కూడా చేయని తప్పుకు పనిష్మెంట్ రావడం కానీ ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు వెలుగులోకి వచ్చి అవమానపడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తి వ్యవహారాల్లో ఏ విధమైన పొరపాటు చేసినా కూడా అది పెద్ద ఇబ్బందిగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా ఈ రాశివారు ఈ నెలంతా కూడా శివుని యొక్క ఆరాధన, కనీసం ప్రతి శనివారం కానీ సోమవారం కానీ శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శుక్రవారం నాడు అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కంపల్సరీగా ఈ రాశివారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తూ స్వస్తి.